హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. సార్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మాకు రావట్లేదు అనేసి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే వీడియో అండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ మొబైల్లోనే మీ 10th క్లాస్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తాను. సో మీ మొబైల్లో కనుక గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి ఇలా వస్తుంది. దాంట్లో బీఎస్సీ ఏపీ బీఎస్సీ అని కొట్టండి. ఏపీ బీఎస్సీ అని కొట్టంగానే ఇలా ఫస్ట్ ఒక సైట్ ఓపెన్ అవుతుంది, క్లిక్ చేయండి. సో మనకు 10th క్లాస్ బోర్డ్ అండి. సో బోర్డుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇలాగ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రాగానే మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ 2024 హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ మార్చ్ 2024. ఇక్కడ మీకు దీంట్లో ప్రైవేట్గా అప్లై చేసేవాళ్ళు అండ్ ఓపెన్ స్కూల్ సంబంధించి, వొకేషనల్ హాల్ టికెట్ సంబంధించి అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సింది రెగ్యులర్ హాల్ టికెట్స్, ప్రైవేట్ వాళ్ళు అయితే ప్రైవేట్ తీసుకుంటారు. మీరు ఫస్ట్ క్లిక్ చేయాల్సింది మాత్రం రెగ్యులర్ హాల్ టికెట్స్ అండి. అది ఇక్కడ చూపిస్తా చూడండి ఒకసారి, ఇది రెగ్యులర్ హాల్ టికెట్స్, ఇది ప్రైవేట్ హాల్ టికెట్స్. మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ రెగ్యులర్ వాళ్ళకి. సో ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏదో క్లిక్ చేయండి. మాది వచ్చేసి కర్నూలు, నేను కర్నూలు కొడతాను ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది మనకు, నేను కర్నూలు కొట్టాను. నెక్స్ట్ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్. సో మనకు వచ్చేసి నేను వర్క్ చేసే స్కూల్ పేరు చూస్తాను, ఉందేమో మున్సిపల్ హై స్కూల్ ఆధోని అండ్ ఆంటోని మిల్టన్ సర్లేండి, ఏదో ఒక స్కూల్ అయితే కొట్టేద్దాం. శారదా విద్యానికేతన్ స్కూల్ ఎక్కడ ఉంది, నారాయణ అక్షరశ్రీ, అక్షరశ్రీ ఇంగ్లీష్ మీడియం మోడల్ హై స్కూల్ చూడండి, ఇది క్లిక్ చేశాను. సో సెలెక్ట్ క్యాండిడేట్ నేమ్స్, ఇలా కింద చూడండి క్యాండిడేట్ నేమ్స్ అని వస్తుంది. క్యాండిడేట్ నేమ్ దగ్గర వాళ్ళ పేర్లు, ఎవరి పేరు అయితే ఉంటాయో వాళ్ళ పేర్లు, ఎవరిదో ఒకరి పేరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మంత్, ఆ మంత్ క్లిక్ చేయండి, ఇయర్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ హాల్ టికెట్ కొట్టంగానే ఆటోమేటిక్గా అయితే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుందో అలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చదువుకోండి. సో ఇది టోటల్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ సులభంగా అయితే ఒక్క క్లిక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో వస్తే వీడియో లైక్ చేయండి. దాంతోపాటు మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి ఆల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా అక్కడ ఉంది, మీకు అక్కడ ఎండ్ కార్డులో ఇస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని బాగా చదువుకోండి, ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. సో ఆ విషయం వేరే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.